ఒక కార్టూన్ కూడా బాగా ట్రెండ్ అవుతుంది సార్. అదేంటంటే అజిత్ పవార్ ని తీవ్రంగా విమర్శించినటువంటి మోదీ ఒక పోలీస్ గా ఆయన ఒక దొంగలాగా విమర్శించినటువంటి వ్యక్తి ఇప్పుడు ఆ దొంగ చేతికే ఆ పోలీసు తాళాలు ఇచ్చి ఖజానాను కాపాడు అని చెప్పినట్టుగా ఒక కార్టూన్ కూడా ఒకటి నడుస్తుంది. అంటే నిజమే, ఇప్పుడు 70,000 కోట్ల అవినీతి చేశాడు అజిత్ పవార్ అని మోడీయే విమర్శించారు. ఎన్సీపీని నేషనలిస్ట్ కరప్షన్, నేషనల్ కరప్షన్ పార్టీ అన్నారు. తర్వాత ఆయన ఆర్థిక మంత్రి చేశాడు. అంటే బహుశా ఆయన డబ్బులు తినడం బాగా అలవాటు ఉంది కనుక ఆయన అయితే ఆర్థిక మంత్రి అయితే ఇంకెక్కువ తిని పెడతాడు అనుకున్నారా? మరి ఏంటి, సో ఇది ఒకటే కాదు. ఇప్పుడు బీజేపీ 2 విమర్శలు ప్రతిపక్షాల పని చేస్తుంది. ఒకటి పరివారవాది, 2 భ్రష్టాచారం. అంటే కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలు. ఇప్పుడు కుటుంబ పార్టీలతోనే కదా స్నేహం. అజిత్ పవార్ కుటుంబ వారసత్వ పార్టీ కాకపోతే ఆయన ఏంటి? శరద్ పవార్ అన్న కొడుకు కాకపోతే అజిత్ పవార్ కైనా వాల్యూ ఉందా? ఇప్పుడు అకాలీదళ్ళ దగ్గర తీస్తుంది, అకాలీదళ్ కుటుంబ పార్టీ కాదా? చిరాగ్ పాస్వాన్, లోక్ జనశక్తి, రామ్ విలాస్ పేర్లోనే కుటుంబం ఉంది, ఆ పార్టీ దగ్గర తీసుకెళ్ళి అది అది కాదా ఆ కుటుంబ పార్టీ? ఇప్పుడు తెలుగుదేశంతో కలవాలని ఆలోచిస్తున్నారని చర్చ జరుగుతుంది. అమిత్ షాతో చంద్రబాబు సమావేశం కూడా అయ్యాడు, టీడీపీ కుటుంబ పార్టీ కాదా? సో ఇలా ఆయన బీజేపీ కలుస్తున్న మిత్రులంతా కుటుంబ పార్టీనే. మళ్ళీ కుటుంబ పార్టీలు అంటే ప్రతిపక్షాలను అటాక్ చేస్తారు, అలాగే అవినీతి ఆరోపణలు చేస్తారు. మళ్ళీ వీళ్ళందరూ బీజేపీలో చేరో లేదా బీజేపీతో పొత్తు పెట్టుకోనో వాషింగ్ పౌడర్ నిర్మా అయిపోతారు. సో వాళ్ళంతా క్లీన్ పొలిటీషియన్స్ అయిపోతారు. ఎన్సీపీ వారి పైన ఈడీ కేసులు, సిబిఐ కేసులు, అజిత్ పవార్ పైన కేసులు, అవినీతి ఆరోపణలు, మళ్ళీ బీజేపీతో కలిసి క్లీన్ పొలిటీషియన్స్గా బయటకు వస్తాడు. ఇది దేశమంతటా జరుగుతున్న పరిణామం. ఒక మహారాష్ట్రానికి కాదు, మనం బెంగాల్లో చూసాం, అంతటా చూసాం. మాతో ఉంటే నిజాయితీ పరుడు, దేశభక్తుడు, మాకు వ్యతిరేకమైతే అవినీతి పరుడు, కుటుంబవాది, దేశద్రోహి. సో ఇలాంటి ఒక నరేటివ్ బీజేపీ నడుపుతుంది. అందులో భాగమే మహారాష్ట్ర.